ఈరోజు సింగనమల గవర్నమెంట్ హాస్పిటల్లో యాక్చువల్లీ ముందు డాక్టర్ ఉండేవాళ్ళు, ఆయన పాస్ట్ అవే. ఇప్పుడు స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ స్కానింగ్ ఫెసిలిటీస్ అన్నీ మనం ప్రొవైడ్ చేయలేకపోతా ఉన్నాము. కిమ్స్ అవేరే హాస్పిటల్ వాళ్ళు ముందుకొచ్చి ఎవ్రీ ఫ్రైడే డాక్టర్ గారిని, గీతారాణి డాక్టర్ గారిని ఇక్కడ స్కానింగ్కి పెట్టారు. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇది నిజంగానే గుడ్ స్టార్ట్, ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీలో మనం చాలా చోట్ల చూసాను ఇలా వికలాంగుల పిల్లలు పుట్టడం కానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. లేదంటే లో బర్త్ వెయిట్, ఇప్పటి నుంచే తల్లికి చెప్పచ్చు అంటే మీరు కొంచెం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, లేదంటే బేబీ బాగుందా బాగలేదా అని వాళ్ళకి చెప్పచ్చు. ఇన్ కేస్ బేబీ బాగాలేకపోతే అప్పుడే టెర్మినేట్ చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో ఇలాంటి మంచిది స్టార్ట్ చేసినందుకు ఈ కిమ్స్ అవేరే హాస్పిటల్ వాళ్ళకి ఎంతో సహృదయంతో, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని చూసి వచ్చి వీళ్ళు హెల్ప్ చేయడం అనేది నిజంగా వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఇలాంటి సర్వీసెస్ వాళ్ళు ఇంకా డిస్ట్రిక్ట్ వైడ్ సమ్ కార్డియాలజీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా సమ్ హిందూపూర్లో ఇలాంటి ప్లేసెస్లో చేస్తూ ఉన్నారు. సో మంచి అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ అంటే కంప్లీట్లీ మనీ వెండింగ్ మెషిన్స్ లాగా అయిపోయింది, అలా కాకుండా వీళ్ళు చాలా సోషల్ సర్వీస్తో ముందుకు వస్తున్నారు. దానికి ప్రతి ఒక్కరికి కూడా ఇంత మంచి హృదయం ఉన్న మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా కాన్స్టిట్యున్సీని మీరు చూస్ చేసుకొని మా కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళల్ని నిజంగా ఈ స్కానింగ్ అంతా చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నందుకు ఈ హాస్పిటల్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మన హాస్పిటల్లో కూడా ఇంకా మనం చాలా ఫెసిలిటీస్ పెంచుకోవాల్సింది ఉంది, తప్పకుండా అవన్నీ కూడా ముందు ముందు జగనన్న ఏవైతే హాస్పిటల్ని పునరుద్ధరిస్తానని చెప్పారు దాంతోపాటు స్టాఫ్ని కూడా ఎంత అవసరమో అంత స్టాఫ్ని కూడా మనం రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్యూచర్లో మన గవర్నమెంట్ హాస్పిటల్ నిజంగానే అంటే ప్రైవేట్ హాస్పిటల్కి ఏమీ తక్కువ కాకుండా చేసే విధంగా జగనన్న ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ హెల్ప్ చేయడానికి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ముందుకు వచ్చి ఇలాంటి డాక్టర్స్ కూడా మనకి వర్క్ చేస్తే నిజంగానే హెల్త్ వైజ్ మనము ఒక స్టెప్, అంటే ఆంధ్ర కొంచెం లీస్ట్లో ఉంది వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్. మహారాష్ట్ర ఇస్ ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. మనం ఆ మహారాష్ట్రతో కంపీట్ అయ్యే విధంగా హెల్త్ వైజ్ బెస్ట్ హెల్దీ పీపుల్ ఉండేలాగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.